హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో ఫోర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ చూద్దాం ఒక ఎడిటోరియల్ వచ్చేసి ఎగవేతలు అరికెడితే మరింత రాబడి జీఎస్టీ గురించి ఉంది ఈ ఎడిటోరియల్ లో మెయిన్గా ఏం చెప్పారంటే జీఎస్టీ వసూలని ఇంకా ఏ విధంగా పెంచొచ్చు అని జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రవేశపెట్టారు కదా అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది అయితే ఈ ఆదాయాన్ని ఇంకా పెంచడానికి ఆస్కారం ఉంది దానికి ఒక మార్గం ఏంటంటే పన్ను ఎగవేతలను నిరోధించడం రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దాదాపు లక్ష కోట్ల పన్ను ఎగవేత జరిగినట్టు జిఎస్టి విభాగం గుర్తించింది అయితే పన్ను ఎగవేతల్ని కనుక్కోవడం కొంచెం కష్టం కాబట్టి ఎందుకంటే ఎందుకంటే ప్రతిరోజు లక్షల సంఖ్యలో బిల్లులు వస్తూ ఉంటాయి కాబట్టి కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా బిగ్ డేటా సహాయం తీసుకొని పన్ను ఎగవేతలు ఎక్కడ జరుగుతున్నాయి అని గుర్తించి దాన్ని బట్టి చర్యలు తీసుకొని పన్ను ఎగవేతలను నిరోధిస్తే జిఎస్టి ద్వారా ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది తర్వాత ఇంకో మార్గం ఏంటంటే నిఘా వ్యవహారాలను వికేంద్రీకరించడం ప్రస్తుతం జిఎస్టి మోసాల మీద నిఘా కార్యకలాపాలన్నీ కూడా రాష్ట్రాల్లో ప్రధాన కార్యాలయాల్లో జరుగుతున్నాయి కానీ మామూలుగా జిఎస్టి మోసాలు ఎక్కడ జరుగుతున్నాయా అన్న అవగాహన స్థానిక అధికారులకు ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి రాష్ట్రాల ప్రధాన కార్యాలయాల్లోనే నిఘా వ్యవహారాలు కాకుండా స్థానిక అధికారులకు కూడా అప్పగించినట్టయితే ఈ బాధ్యతల్ని జిఎస్టి మోసాలను చాలా వరకు కట్టడి చేయగలుగుతాం ఆ విధంగా జిఎస్టి వసూలని ఇంకా పెంచగలుగుతాం తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం నాలుగు రకాల పన్నుల స్లాబ్లు ఉన్నాయి జిఎస్టిలో ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అని ఈ పన్ను శాతాన్ని నాలుగు కాకుండా రెండుగా కానీ ఒకటిగా కానీ కుదిస్తే బాగుంటుందా అని అనలైజ్ చేయడానికి జిఎస్టి మండలి కమిటీలు వేసింది కానీ ఇంకా ఇప్పటికీ ఆ దిశగా ఏ చర్యలు తీసుకోలేదు ఈ విషయాన్ని ఇంకా అధ్యయనం చేసి సంస్కరణలు చేపట్టినట్టయితే పన్ను చెల్లింపు విధానం ఇంకా ఈజీ అయ్యి పన్ను ఎగవేతలు అనేవి తగ్గుతాయి ఆ విధంగా జిఎస్టి వసూళ్ళు అనేవి ఇంకా పెరుగుతాయి ఇది ఎడిటోరియల్ సమ్మరీ ఎడిటోరియల్ డి వెంకటేశ్వరరావు గారు రాశారు తర్వాత ఎడిటోరియల్ అమెరికా ధోరణి మారుతోంది ఇందులో మారుతున్న అమెరికా పాకిస్తాన్ సంబంధాల గురించి రాశారు కొంతకాలంగా అమెరికాకి పాకిస్తాన్ కి మధ్య సంబంధాలు సరిగా లేవు కదా ముఖ్యంగా ఎప్పటి నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా మిలిటరీ దళాలను ఎనక్కి తీసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు మళ్ళీ అధికారం చేపట్టారు కదా అప్పటి నుంచి అమెరికాకి పాకిస్తాన్ కి మధ్య సంబంధాలు అంత బాగాలేవని చెప్పుకోవచ్చు అంతకు ముందు ఏమయ్యేదంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు పాకిస్తాన్ అమెరికాకి అక్కడ సపోర్ట్ గా ఉండదన్నమాట రెండు వేల ఇరవై సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాకిస్తాన్ ని అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా కూడా చెప్పారు అంతేకాకుండా పాకిస్తాన్ యొక్క అనుభద్రతా విధానాలను కూడా ఆయన క్వశ్చన్ చేశారు కానీ ఈ మధ్య కాలంలో అమెరికా మళ్లీ పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్ ప్రయత్నిస్తుంది రీసెంట్ గా పాకిస్తాన్ నూతన ప్రధానిగా షేబా షరీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆయనకు వ్యక్తిగతంగా లేఖ కూడా రాశారు అందులో ప్రాంతీయ సవాళ్ళను ఇంకా ప్రపంచ సవాళ్ళను పరిష్కరించుకోవడానికి అమెరికా తోడుగా ఉంటుంది అని కూడా చెప్పారు అయితే అమెరికా పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది అని మనం అనలైజ్ చేసినట్టయితే పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో ఇరాన్ కి క్లోజ్ అవుతుంది ఇరాన్ కి యుఎస్ కి మధ్య సంబంధాలు అస్సలు బాగాలేవు కదా కాబట్టి ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో యుఎస్ ఏ విధంగా జోక్యం చేసుకోవాలి అని అంటే ఇరాన్తో క్లోజ్ అవుతున్న పాకిస్తాన్ హెల్ప్ అవుతుందేమో అని యుఎస్ భావిస్తూ ఉండొచ్చు లేదంటే పాకిస్తాన్ ఇరాన్ తో క్లోజ్ అవడం యుఎస్ కి ఇష్టం లేక కూడా పాకిస్తాన్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ట్రై చేస్తూ ఉండొచ్చు అయితే ఇలా యుఎస్ పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడడం వల్ల ఇండియాకి ఏ విధంగా నష్టమా అని మనకు డౌట్ రావచ్చు దీనివల్ల ఇండియాకి ఏ విధంగానూ నష్టం లేదు ఎందుకంటే యుఎస్ కి ఇండియాకి మధ్య సంబంధాలు చాలా విస్తృతమైనవి అంతేకాకుండా కొంతకాలంగా యుఎస్ కి ఇండియాకి మధ్య సంబంధాలు ఇంకా స్ట్రాంగ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి రీసెంట్ డెవలప్ వల్ల ఇండియాకి ఏ విధంగానూ నష్టం లేదు ఈ ఎడిటోరియల్ అచల్ మల్హోత్రా గారు రాశారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో దిస్ ఇస్ అప్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్